స్తే హాయ్ హలో వెల్కమ్ టు కేజీఆర్ కేజీఆర్యుఎస్ఏ తెలుగులోస్ అండ్ చంద్రయాన్ యూట్యూబ్ ఛానల్ నేను గిరి ఈరోజు వెలుగు దినపత్రలోని ముఖ్యాంశాలు ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై మూడు శుక్రవారం రైతు బంధుపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం ఎలక్షన్ నోటిఫికేషన్ లోపే నగదు బదిలీ స్కీమ్స్ అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ లేదంటే ఓటర్లపై ప్రభావం పడుతుందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు రైతు బంధును కాంగ్రెస్ ఆపుతోందంటూ బీఆర్ఎస్ ఫైర్ రైతులకు ఆ పార్టీ ద్రోహం చేస్తుందని మండిపాటు అంటూ సంక్షేమ పథకాల గురించి కాంగ్రెస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యలో అనుకుంటున్నటువంటి మాటలు ఇవి ఓడగొడితే రెస్ట్ తీసుకుంటాం ఓడగొడితే రెస్ట్ తీసుకుంటాం మాకు వచ్చేది లేదు పోయేది లేదు ప్రజలకే నష్టం కేసీఆర్ అంటే ఈ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో కనుక మేము ఓడిపోతే మీకే నష్టము మాకైతే రెస్ట్ తీసుకుంటాము గత పది సంవత్సరాల నుంచి పాలన అందిస్తున్నామన్న ఉద్దేశంతో అన్నటువంటి మాటలు ఉన్నట్టున్నాయి మాకు వచ్చేది లేదు పోయేది లేదు ప్రజలకే నష్టం కేసీఆర్ ఎన్నికల్లో ఆగమైతే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తారవుతుంది డబ్బు మదం అహకారంతో వచ్చేటోళ్లను తిప్పికొట్టాలి తెలంగాణ కోసం పోరాడినప్పుడల్లా జనాన్ని కాంగ్రెస్ చంపింది రాష్ట్ర ఏర్పాటు కోసం లెక్కన తిరిగిన చావునోట్ల తలకాయ పెట్టిన తెలంగాణ బావు కోసం కడుపు కట్టుకొని పనిచేస్తున్నాం నేను కింద మీద పడి ధరణి తెస్తే కాంగ్రెస్ తీసేస్తారట ఒక వంద పంతొమ్మిది నియోజకవర్గాల్లో కే ఒక్కో కేసీఆర్ ఉన్నాడు వాళ్ళు వాళ్ళే కాంగ్రెస్కు బుద్ధి చెప్తారని వ్యాఖ్య అచ్చంపేట వనపర్తి మునుగోడు సభల్లో ప్రసంగం అంటూ ఇక్కడ కేసీఆర్ గారు అయితే ధరణి గురించి ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తీసేస్తామంటున్నారు కాబట్టి అది తీసేస్తే నష్టమవుతుందన్న ఉద్దేశంతో ఒకవేళ మేము ఓడిపోయినా మేము రెస్ట్ తీసుకుంటాం తప్ప మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మీరే ప్రజలే ఆగమవుతారు అంటున్నారు ఒక రకంగా ఇది మరి ప్రతిపక్షాలు ఎలా తీసుకుంటాయి అంటే ఓడిపోతున్నారన్న ఉద్దేశంతోనే ఇలా మాటలు అనేది మరి ప్రతిపక్షం వాళ్ళు అనుకుంటారా లేకపోతే ప్రజలు దీన్ని ఏ రకంగా అర్థం చేసుకుంటారో చూద్దాం ఇరవై ఏడు సీట్లలో తేలని పంచాది కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ అందుకే లేటు ముప్పై మూడు స్థానాలపై క్లారిటీ లెఫ్ట్ పార్టీలకు నాలుగు సీట్లు ఇచ్చేందుకు ఓకే మిగతా సీట్లలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలతో చిక్కుముడి కొత్తగా చేరే నేతల కోసం పది స్థానాలు వేచి చేసే వేచి చూసే ధోరణి మూడు రోజులుగా కేసీ వేణుగోపాల్తో లీడర్ల భేటీలు కొంత ఆలస్యమైన ఒకేసారి ఫైనలిస్ట్ రిలీజ్ చేసేయాలని యోచన రిలీజ్ చేయాలని యోచన అంటూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి ఒక అంశమైతే ఇస్తున్నారు టీడీపీ పోటీలో ఉంటుందా ఎటు తేల్చని పార్టీ అధినాయకత్వం బరిలో లేకుంటే పార్టీ మారాలనుకుంటున్న నేతలు సీట్ ఇస్తామని కాసాని జ్ఞానేశ్వర్కు బీఆర్ఎస్ హామీ అంటూ ఎవరైతే టీడీపీ తెలంగాణ టీడీపీలో ఉన్నటువంటి జ్ఞాన జ్ఞానేశ్వర్ ఉన్నారో అతనికే బీఆర్ఎస్ ఒక హామీ అయితే ఇస్తుంది ఎంపీ సీట్ ఇస్తామని మరి ఆ పార్టీ సరే ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అంటూ ఒక అంశం అయితే కడిస్తున్నారు రైతుల పాలిట కాంగ్రెస్ విలన్ నీళ్లు కరెంట్ కూడా ఆపాలంటారేమో కేటీఆర్ కాంగ్రెస్ దిష్టిబొమ్మలు దహనం చేయండి ఊరూరా ఆందోళన చేయాలని క్యాడర్కు పిలుపు అంటూ ఇక్కడ కేటీఆర్ గారు అన్నటువంటిది ఇస్తున్నారు క్షమాపణ చెప్పాలే రైతులపై కాంగ్రెస్ కక్ష కట్టింది హరీష్ రావు అందుకే రైతు బంధుపై కంప్లైంట్ రేపు పెన్షన్లు కేసీఆర్ కిట్ కూడా ఆపాలంటారేమో ఇప్పుడు రైతు బంధు ఆపిన ఎన్నికల తర్వాత ఇస్తామని కామెంట్ అంటూ ఇక్కడ ప్రతిపక్షాలు అంటున్నటువంటి వాటిని ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడుతున్న ఇవి డ్రామాలు ఆపండి రైతులపై ప్రేముంటే నవంబర్ రెండులోపు రైతు బంధు ఇవ్వండి కేటీఆర్కు రేవంత్ సవాల్ కాంగ్రెస్ను బూచిగా చూపి పథకాలకు నిధులు ఆపాలని కేసీఆర్ చూస్తున్నారని ఫైర్ అంటూ ఇక్కడ ఒకరికొకరు విమర్శించుకుంటున్నటువంటిది చూస్తున్నాం ఇది ఇక్కడ నేడు సూర్యాపేటలో అమిత్ షా సభ హైదరాబాద్లోని ఎన్పిఏ పాసింగ్ అవుట్ పరేడ్లోనూ పాల్గొన కేంద్ర హోంమంత్రి అంటూ ఇక్కడ అమిత్ షాకు సంబంధించినటువంటి ఒక బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక మీటింగ్ ఉన్నట్టు ఇక్కడ తెలియజేస్తూ కర్ణాటకలో ట్యాంకర్ను ఢీక్కున్న సుమో పన్నెండు మంది మృతి మృతులంతా ఏపీలోని సత్యసాయి సత్యసాయి జిల్లా వాసులు అంటూ ఒక బాధాకరమైన విషయం ఒకేసారి పన్నెండు మంది అయితే చనిపోవడం జరిగింది కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన పన్నెండు మంది కూలీలు మృతి చెందారు చిక్కబల్లాపూర్ పట్టణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది గురువారం తెల్లవారుజామున చిక్కబల్ చిక్కబల్లాపూర్ శివార్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద నేషనల్ హైవే నలభై నాలుగుపై వేగంగా వేగంగా దూసుకొచ్చిన సుమో అద్భుత ఆగి ఉన్న ట్యాంకర్ ను కొట్టింది అంటూ ఇక్కడ ఇది వేగంగా అంటే డ్రైవర్ నిర్లక్ష్యమై ఉంటుంది ఒకేసారి కూలీలు అంటే వీళ్ళు పవన్ చాలా మంది పన్నెండు మంది చనిపోయారు బాధాకరమైన విషయం గూఢాచర్యం ఆరోపణలు ఖాతారు ఖతార్లో సారీ కాతర్లో ఎనిమిది మంది భారత మాజీ ఆఫీసర్లకు మరణ శిక్ష అంటూ గూఢాచర్యం ఆరోపణలకు సంబంధించి ఇక్కడ ఇస్తున్నారు గూఢచర్యం ఆరోపణలపై భారత నేవీకి చెందిన ఎనిమిది మంది మాజీ ఆఫీసర్లకు ఖతార్లో ఉరిశిక్ష పడింది ఈ తీర్పుపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర దిగ్బాంత దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అప్పీల్కు వెళ్తామని ప్రకటించింది గూఢచర్యం కేసులో ఖతార్ ప్రభుత్వం ఎనిమిది మంది భారత నేవీకి చెందిన మాజీ అధికారులతో పాటు ఖతార్కు చెందిన మరో ఇద్దరిని రెండు వేల ఇరవై రెండులో ఆగస్టులో అరెస్ట్ చేసింది వారు ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ సంబంధిత సేవలను అందించే ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నప్పుడు ఖతార్ సీక్రెట్ ప్రోగ్రాం వివరాలను ఇజ్రాయెల్కు అందించారని ఖతార్ ఆరోపిస్తున్నది అంటూ ఇది ఒక బాధాకరమైన విషయం మరి ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ ఎనిమిది మంది భారతీయులకు మరణశిక్ష అంటే ఒకటి ఇస్తున్నారు మరి మన ప్రభుత్వం ఎలాగా దీని గురించి ఆల్రెడీ ఇప్పటికీ అప్పీల్కి వెళ్తున్నట్టుంది ఎలా ముందుకెళ్తే చూద్దాం రెండు వేల ముప్పై ఆరులో ఒలింపిక్స్కి రెడీ రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ గేమ్ గేమ్స్ నిర్వహించేందుకు ఇండియా సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు దేశ స్పోర్ట్స్ బడ్జెట్ను ఇప్పటికే మూడు రేట్లు పెంచామన్నారు గురువారం గోవాలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ముప్పై ఏడవ నేషనల్ గేమ్స్ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు అంటూ ఇప్పుడు ఇప్పటికే మనకి ఒలింపిక్స్లో క్రికెట్ చేరింది తర్వాత నెక్స్ట్ రెండు వేల ముప్పై ఆరులో ఒలింపిక్స్కు భారతదేశమే ఆతిథ్యం వహిస్తుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు మోడీ గారు ఇరవై ఏడు సీట్లలో తేలని పంచాది అనేది ఇది ఆల్రెడీ చదివినాము తర్వాత ఇక్కడ డైలీ ఇచ్చేటువంటి థీన్మార్క్ కార్టూన్ ఇక్కడ పార్టీ ఆఫీస్ అని ఒకటి ఇస్తున్నారు వాళ్ళ ఫేక్ సర్వే కన్నా మన ఫేక్ సర్వేనే బాగుంటుందట సార్ ఎవరితో చేయించారని అడుగుతున్నారు అంటే కన్ఫ్యూజ్ చేస్తున్న ఎన్నికల సర్వేలు ఎవరికి వాళ్ళే సర్వేలు చేపిస్తున్నారు కాబట్టి మధ్యలో అవన్నీ ఫేక్ సర్వేలు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళే అనుకూలంగా కావాలని చెప్పుకుంటున్నారు అంటూ మనం వార్తలైతే వింటున్నాం ఆ ఉద్దేశంతో వాళ్ళ ఫేక్ సర్వే కన్నా మన ఫేక్ సర్వే అంటే అన్ని ఫేక్ సర్వేలే అన్న ఉద్దేశంతో ఇక్కడ ఇస్తున్నటువంటి అంశం ఇది ఈరోజు సారీ ఇంకా కొంచెం ఇక్కడ ఉన్నాయి కొన్ని ముఖ్య అంశాలు గాజాలోకి యుద్ధ ట్యాంకులు గాజాపై ఇజ్రాయెల్ మరోసారి గ్రౌండ్ అటాక్ చేసింది హమాస్ టెర్రరిస్ట్ల స్థావర్ సారీ హమాస్ టెర్రరిస్ట్ల స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపింది భారీ సంఖ్యలో యుద్ధ ట్యాంకులు రాకెట్ లాంచర్లను ధ్వంసం చేసింది అంటూ ఇక్కడ చాలా రోజుల నుంచి అయితే యుద్ధం జరుగుతుంది దానికి సంబంధించిన అంశం ఇరవై రెండు మందిని కాల్చి చంపిండు అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అత్యాధునిక గన్తో జనంపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు దీంతో ఇరవై రెండు మంది చనిపోయారు మరో అరవై మందికి పైగా గాయపడ్డారు అంటూ ఇక్కడ ఇస్తున్నారు ఇది నేను ఈ వార్త ద్వారానే తెలుసుకున్నాను దీని గురించి మరింత చదివే వినిపి వేరే వీడియోలో వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి ఇందులోనే చదివే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ ఎనిమిదవ పేజీలో ఇస్తున్నారు ఇరవై రెండు మందిని కాల్చి చంపిండు అమెరికాలో రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ స్టేట్ లివిన్ స్టెన్లో ఘటన స్టేట్ లెవిస్టన్లో ఘటన మరో అరవై మందికి గాయాలు అంటే ఇస్తున్నారు అమెరికాలో మరోసారి కాల్పుల మూత మోగింది రిటైర్డ్ ఆర్మీ ఆఫీసరే నరహంతుడిగా మారాడు అత్యాధునిక గండుతో రెస్టారెంట్ బౌలింగ్లో అలేలోకి చొరబడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు దీంతో ఇరవై రెండు మంది చనిపోయారు మరో అరవై మందికి పైగా గాయపడ్డారు అమెరికాలోని మేనే రాష్ట్రం లెవి లెవిస్టన్లో బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది కాల్పులు జరిపిన వ్యక్తిని నలభై ఏళ్ల రాబర్ట్ కార్డ్గా గుర్తించిన పోలీసులు అతడి కోసం ఉమ్మరంగా గాలిస్తున్నారు స్థానికంగా స్కూళ్ళు మూసివేశారు ప్రజలు ఇండ్లలోనే ఉండాలని బయటకు రావద్దని నిందితుడు అత్యంత ప్రమాదకరమని హెచ్చరించాడు తాపీగా కారులోకి వెళ్ళిపోయాడు అంటూ ఇస్తున్నారు చిల్డ్రన్స్ బౌలింగ్ లీగ్ జరుగుతుండటంతో స్పేర్ టైం రిక్రియేషన్ బౌలింగ్ అలేకు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు అక్కడికి సెమీ ఆటోమేటిక్ గన్తో వచ్చిన నిందితుడు ముందుగా బౌలింగ్ అలేలోకి చొరబడ్డాడు అక్కడ కాల్పులు జరిపిన తర్వాత షెమింగీస్ షెమింగిస్ బార్ గ్రిల్కు వెళ్ళి ఫైరింగ్ చేశాడు తర్వాత ఎస్యూవి కారులో వెళ్ళిపోయాడు ఈ ఈ రెండు ఘటనలో ఇరవై రెండు మంది చనిపోయారు అంటే ఇస్తున్నారు ఇక్కడ గన్నులకు పర్మిషన్ అవసరం లేదు అంటూ ఇస్తున్నారు మేనే రాష్ట్రంలో గన్నులు తీసుకెళ్లేందుకు ఎలాంటి పర్మిట్లు అవసరం లేదు గన్నులు కలిగి ఉండటం అనేది ఎప్పటి నుంచో ఇక్కడ ఓ కల్చర్లా మారింద మారింది వేట స్పోర్ట్స్ షూటింగ్ ఇక్కడ ఎక్కువగా ఉండటమే అందుకు కారణం గన్ కల్చర్ను నియంత్రించేందుకు గతంలో ఇక్కడ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి కాగా ఈ ఏడాది అమెరికాలో జరిగిన ముప్పై ఆరవ మాస్ కిల్లింగ్ ఇన్సిడెంట్ ఇదని అధికారులు చెప్పారు అంటూ ఇక్కడ అమెరికాలో ముఖ్యంగా మామూలుగా మాట్లాడుకునేటువంటి అంశం ఏంటంటే నేను కూడా వీడియోల ద్వారా ఉన్నది ఇక్కడ ప్రతి ఒక్కరికి రెండు రెండు గన్నుల చొప్పున ఉంటాయి అనేది ఇక్కడ గన్స్ అనేది ఒక కామన్ అనేది ఇక్కడ గన్లు అనేది ప్రతి ఒక్కరు కలిగి ఉంటారు ఇక్కడ లోకల్స్ అనేది విన్నాను ఇంతవరకు అయితే నేను ఎవరి దగ్గర ఉన్నట్టుగా అయితే చూడలేను కాకపోతే ప్రతి ఒక్కరి దగ్గర గన్స్ ఉంటాయి అనేది ఇక్కడ టాక్ ఇది ఇది ఒక బాధాకరమైన విషయం ఇరవై రెండు మంది చనిపోయారు అంటున్నారు ఇది ఈరోజు వెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను ఎవరైనా ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ మొదటిసారి వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే కింద ఒక లైక్ బటన్ ఉంటుంది ఆ లైక్ ఇవ్వాలని మీ అమూల్యమైన అభిప్రాయం ఏదైనా ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయాలని తెలియజేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే గిరి ఫ్రమ్ అమెరికా